कदा देवुनि यंदु निरीक्षण कलिगि उंटवंटि एं चेप्पंडि इप्पुडु मन कॉन्फिडेंस देनि मीद शिफ्ट अव्वालि देवुनि मीदकि దినానికి ఎన్నిసార్లు మనం దేవుని మీద కాన్ఫిడెన్స్ తో జీవిస్తున్నాం చెప్పండి. అసలు నేను అనుకుంటాను మనం ఆలోచించేది దేవుని గురించి ఆదివారం నాడు, మిగతా వారాలు అసలు దేవుని గురించి ఆలోచనే ముందు రాదు. రెండోది, దేవుని మీద కాన్ఫిడెన్స్ ఎట్లా డెవలప్ అవుతుంది? సో క్రైస్తవులకి నిరీక్షణ అనేటువంటిది దేని మీద రావాలి చెప్పండి? The confidence that we have in our God. Devuni yandu manaku unnatuvanti trust e gaani devuni yandu manaki confidence unte mana nirikshana deni meediki velthadi. Aa place ni meeru dento poodavalanukunna automatic ga mee nirikshana daani meediki transfer ayipothadi. Suppose devuni place lo mee job nu pettaru ankonde mee confidence deni meeda? ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ ఉన్నవాళ్ళు మీ కాన్ఫిడెన్స్ దేని మీద ఉంటుంది కదా? పెన్షన్ అండి, పెన్షనబుల్ జాబ్ అండి. పెన్షన్ వచ్చేంతకాలం నువ్వు బతుకుతావు అని గ్యారంటీ ఉందా? మాట ఏమనుకున్నారు గవర్నమెంట్ జాబ్ మాకేదండి పెన్షన్ వస్తుంది? నిజమే పెన్షన్ వచ్చేదా పోతావు అని గ్యారంటీ చూపి. పర్లేదు మా కంపెనీ వాళ్ళు చూసుకుంటారు, దారిలో ఏమైందనుకో ఏం చేస్తావు? మెనీ టైమ్స్ మన కాన్ఫిడెన్స్ మన నిరీక్షణ టెంపరీ విషయాల మీద. క్రైస్తవులు కూడా మన కాన్ఫిడెన్స్ మన నిరీక్షణ దాని మీదే ఉందనుకోండి మన జీవితంలో మనం ఎట్లా ఎదుగుతాం? మన జీవితంలో మనం ముందుకు ఎట్లా వెళ్తాం? అండ్ దేర్ ఫోర్ మన కాన్ఫిడెన్స్ దేని మీద మనం ఉంచుతున్నామో అది జాగ్రత్తగా పరిశీలించుకోనండి. మన కాన్ఫిడెన్స్ దేవుని మీద కాకుండా ఇంకా దేని మీద ఉన్నా అది విగ్రహారాధన. దట్స్ ఆల్. క్రైస్తవులు కూడా విగ్రహారాధన చేస్తారు, కానీ ఇక్కడ విగ్రహాలు వేరు. ఇక్కడ ఉన్న విగ్రహాలు ఏంటి? నువ్వు దేని మీదైతే నీ గురి కలిగి ఉన్నావో, నువ్వు దేని మీదైతే నీ కాన్ఫిడెన్స్ ను కలిగి ఉన్నావో, ఏదైతే ఇది ఉంటే చాలు నా జీవితానికి అని అనుకుంటున్నావో దేవుడు తప్పితే యు ఆర్ కమిటింగ్ ఐడోలేటరీ. విగ్రహారాధన చేస్తున్న వాడవే. సో నేనేమంటాను, నిరీక్షణ అనేటువంటిది ఇట్స్ నాట్ అన్ ఇమోషన్, అది ఒక భావోద్రేకం కాదు. నిరీక్షణ అనేటువంటిది మన జీవితాల్లో ప్రతి దినము డెవలప్ అయ్యేటువంటిది. ప్రతి దినం ఎట్లా డెవలప్ అవుతుంది? దేవునితో మనకున్నటువంటి సంబంధము నుండి దేవుని వాక్యమును మనం నేర్చుకునే కొద్దీ, దేవుని వాక్యములో దేవుడెవరో మనకు అర్థమయ్యే కొద్దీ, దట్స్ వేర్ అవర్ కాన్ఫిడెన్స్ లైస్. దట్స్ ఆల్. అందుకనే దావీదు మహారాజు 20 కీర్తనలు అంటాడు, కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయించుదురు, మనమైతే మన దేవుడైన యెహోవాయందు. సీ దట్, నాకున్నటువంటి కాన్ఫిడెన్స్, నాకున్నటువంటి నిరీక్షణ నాకున్నటువంటి వనరుల మీద కాదు, నాకున్నటువంటి దేవుని మీద. నువ్వు దేవుని కాకుండా ఎవరి మీద నీ కాన్ఫిడెన్స్ ఉంచినా, ఎవరి మీద నీ గురి ఉంచినా, దేని మీదైనా కానీ నీ నిరీక్షణ ఉంచినా, యువర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ ట్రాక్, తప్పు మార్గంలో వెళ్తున్నాం. క్రైస్తవులందరికీ ఉండేటువంటి ఒక్క నిరీక్షణ, ఈయన అన్నాడు కదా ఒక్క నిరీక్షణ. ఏంటి ఆ ఒక్క నిరీక్షణ అంటే? తీనమ్మ 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం, త్వరగా తేయండి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12 నుండి 13 వచనాలు చదవండి. ఇవన్నీ మిక్కి చూసారా? ఇవన్నీ అని అంటున్నప్పుడు ఇవన్నీలో ఏమేం పెడదాం చెప్పండి? ఇవన్నీ అని అంటున్నప్పుడు ఆ ఇవన్నీ అనేటువంటి లిస్ట్ లో ఏమేం చేరుద్దాం చెప్పండి? మళ్ళీ ఇప్పుడు చెప్పండి, ఏమేం చేరుద్దాం లిస్ట్ లో? బిల్డింగ్ లైవ్ అయిపోద్దా? జాబ్ లైవ్ అయిపోద్దా? ఆరోగ్యం లైవ్ అయిపోద్దా? డబ్బు లైవ్ అయిపోద్దా?
బ్యాంక్ బ్యాలెన్స్ లైవ్ అయిపోద్దా, గవర్నమెంట్ జాబ్ లైవ్ అయిపోద్దా, ఇంక ఏదైనా పెట్టుకోండి, ఇవన్నీ లైవ్ అయిపోవును. దేని మీద అయితే మనం కాన్ఫిడెన్స్ కలుగుతున్నామో దేవుని వాక్యం అంటుంది, దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి నథింగ్, ఏమీ మిగలకుండా అంది లయమైపోతాయి. సో లయము కానటువంటిది ఏంటి? ఇప్పుడు చదవండి అమ్మా. చూసారా, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. ఇప్పుడు చెప్పండి, మనకున్నటువంటి నిరీక్షణ ఏంటి చెప్పండి? అది శుభప్రదమైన నిరీక్షణ. ఏంటి ఆ శుభప్రదమైన నిరీక్షణ? ప్రభు యొక్క రాకడా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మీ ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం? పొద్దు లేచిన దగ్గర నుండి మన నిరీక్షణ దేని మీద ఉంటుంది? ఈరోజు ఏం చేయాలి, ఈరోజు ఏం సంపాదించాలి, ఈరోజు ఏం తినాలి, ఈరోజు ఏం గొట్లు కట్టుకోవాలి, ఆ ఇదేనా? ఇక పేతురు గారు ఏమంటున్నాడు ఆయన? మనకున్నటువంటి నిరీక్షణ ఒక్కటే ఒక్క నిరీక్షణ, అంటే ఈ లోకములో ఈ ఒక్క నిరీక్షణ తప్పితే ఏ నిరీక్షణ ఉన్నా అవన్నీ లయమైపోతాయి. దట్స్ ఆల్. అమ్మా నా మాట అర్థమవుతుందా? మనకుండాల్సిన ఇప్పుడు ఒక్క నిరీక్షణ చెప్పండి. అదోలో పోయిసారి నేను చెప్పాను, పరిశుద్ధాత్ముల్లో ఒక్క పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇవ్వబడ్డాడు? కొన్ని ఆస్పెక్ట్స్ మీకు చెప్పాను. దేవుడు మళ్ళీ ఒక్క శరీరంలో ఎందుకు ఉంచాడు? కొన్ని ఆస్పెక్ట్స్ నేను చెప్పాను. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, మనకున్న నిరీక్షణ ఒక్కటే, అంటే ఈ లోకములో విశ్వాస అయినటువంటి వాడు, క్రైస్తవుడు అనబడేటువంటి వాడు కలిగి ఉండాల్సినటువంటి నిరీక్షణ ఒకే ఒక్క నిరీక్షణ. ఏంటా నిరీక్షణ? ప్రభు యొక్క రాకడ గురించినటువంటి నిరీక్షణ. అయితే ప్రాబ్లం ఏంటంటే, దాని కొరకు మనం ఎదురు చూస్తామా? మాట్లాడరే, ఎందుకు ఎదురు చూడట్లా? మన కాన్ఫిడెన్స్ దాని మీద లేదు కాబట్టి. మీకు అర్థమవుతుందా ఎందుకు లేదు కాన్ఫిడెన్స్? అమ్మో ఏసై వస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే వెంటనే ఏమైపోద్ది మన కాన్ఫిడెన్స్? అర్థమవుతుందా? విశ్వాసులకి రక్షణ అనేటువంటిది పోదు, అది నేను చాలాసార్లు చెప్పాను. కానీ అవిశ్వాసులకేమో కాన్ఫిడెన్స్ ఎందుకు ఉండదంటే, వాళ్ళు తెలియదు ప్రభు యొక్క రాకడ ఎత్తబడతారో లేదో. ఎందుకు? యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. సో అవిశ్వాసికి ఆ నిరీక్షణ ఆటోమేటిక్గా లేదు. ఎందుకు? ఈరోజు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తామనే నిరీక్షణ ఎంతమంది ఉంది ఇక్కడ కూర్చున్న వారిలో? నేను చేయొత్తామని అడగను, బట్ యు హ్యావ్ టు ఆన్సర్ దాట్. ఈరోజు కనుక ప్రభు వస్తే, మీరు అనుకోవచ్చు 2000 సంవత్సరాలుగా చెప్తున్నారండి ప్రభు వస్తాడని. నిజమే, 2000 సంవత్సరాలుగా ప్రభు వస్తాడని చెప్తున్నా, ఈరోజు కూడా మనం చెప్పేటువంటి పాయింట్ ఒక్కటే, ప్రభు ఇప్పుడే రావచ్చు. హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దాట్? ఎంతమంది అని నమ్ముతున్నారు? ఒకవేళ ప్రభు కనుక ఈరోజే వస్తే ఎంతమంది ప్రభుని ఎదుర్కొంటారు? ఆ ప్రశ్నకి సమాధానం మన దగ్గర లేకపోతే యూ డోంట్ హ్యావ్ దట్ బ్లెస్డ్ హోప్. ఏదైతే విశ్వాసం ఉన్నటువంటి ఒక్క నిరీక్షణ, ఆ నిరీక్షణ దగ్గర లేదు. ఎందుకు లేదు? అవిశ్వాసకేమో వాడు దేవుని దగ్గరికి వెళ్ళడు, సో వానికి నిరీక్షణే లేదు. విశ్వాసి దేవుని దగ్గరికి వెళ్తాడు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు చూపించేది ఏంటిది? ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చూపిస్తావు? నువ్వు ఏది చూపించినా నువ్వు దేని గురించి మాట్లాడతావు? ఒకవేళ ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా అసలు నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసా అన్నావనుకో, ప్రభు అన్నాడు అది లైవైపోయింది అంటాడు. ప్రభా నేను ఈ లోకల్లో ఉన్నప్పుడు భలే బిల్డింగ్ కట్టాను ప్రభా, ప్రభు అంటాడు అది లైవైపోయింది అంటాడు. ఏది ప్రభు దగ్గర లయం కానిది? నీవు దేవుని కోసం ఏదైతే చేసావో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ ఎవర్.
That's all. So విశ్వాసికున్న భయం ఏంటి? అమ్మో ప్రభు ఈ రాత్రి గనుక వస్తే ఇప్పుడే వస్తే నేను ప్రభు దగ్గరికి ఏం చూపిస్తాను అంతేనా? ఎగ్జామ్ అంటే పిల్లలకు భయం ఎందుకమ్మా? ఒకళ్ళు రేపు 10th క్లాస్ వాళ్ళని అబ్బాయి లేదంటే మాకు మార్చి 30 కాదు, ఎప్పుడో మార్చి 30 ఎగ్జాము, మార్చి 1వ తారీఖు ఎగ్జామ్ పెట్టారు అనుకో ఎంతమంది రాస్తారు చెప్పండి? మార్చి 30 ఎగ్జామ్ ప్రీపోన్ చేశారనుకో మార్చి 1వ తారీఖు ఎంతమంది రాస్తారు? మరి ఎగ్జామేగా, మరి ఇప్పుడు ఎందుకు రాయలేకపోతున్నారు? అబ్బే లేదండి, ఎక్స్పెక్ట్ చేయలేదండి. ప్రభు రాకడు కూడా అట్టానే ఉంటుంది, జాగ్రత్త. నువ్వు ఎక్స్పెక్ట్ చేసే దినంలో ఆయన రాడు, హీ విల్ కమ్ ఎనీ మూమెంట్. అందుకే ప్రభు సంఘం కోసం వచ్చేదానికి సూచనలు లేవు, రెండవ రాకడ సూచనలు ఉన్నాయి. రెండవ రాకడ మన కోసం రాట్లా, ఆయన యూదుల కోసం, యూదుల రాజుగా రాబోతున్నాడు, అప్పటికే సంఘం ఎత్తబడుతుంది. సో సంఘము ఎదురు చూసేటువంటిది మధ్యాకాశంలో ప్రభు సంఘం కోసం వచ్చేటువంటి రాకడ. ఆ రాకడకి గుర్తులు లేవు, దేర్ ఆర్ నో సైన్స్. ఆయన ఏ క్షణంలో అయినా వస్తాడు, అప్పుడు నువ్వు ప్రభు దగ్గరికి, ప్రభువా నేను ఏదో అనుకున్నా కానీ నువ్వు ఇప్పుడే వస్తావు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రభువా అంటే ఏమంటాడు ప్రభు? అంతేనా? నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన టైంలో ప్రభు వస్తే ఆయన గ్రేట్నెస్ ఏముంటుంది, ఆయన గొప్పతనం ఏముంటుంది? ఆయన ఎప్పుడు వస్తాడు కదా, దొంగడు ఎప్పుడు వస్తాడు? అంతే కదా, మా దొంగడు ఎప్పుడు వస్తాడు? నువ్వు ఎక్స్పెక్ట్ చేసే టైంలో తన దొంగడు ఎందుకు అడుగుతాడు? ఆడు ఎప్పుడు వస్తాడు? అంత బాగుందిలే, ఫుల్ సెక్యూరిటీ అని అనుకుంటున్నప్పుడు ఆడు వస్తాడు. ఆడు హిల్ కమ్ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్. ప్రభువు నువ్వు ఎక్స్పెక్ట్ చేయనటువంటి దినమున ఆయన వస్తాడు. సో ఇప్పుడు విశ్వాసులు కలిగి ఉండాల్సిన నిరీక్షణ ఏంటి తెలుసా? ఇప్పుడు దేని మీద చెప్పండి, మనకున్న ఒక్క నిరీక్షణ ఏంటి? మొదటి పెత్రు పత్రిక 1:13-14 వచనాలు చదవండి. చదవండి అమ్మా. 3:4 మొదటి పెత్రు పత్రిక. అమ్మా నాకు ఎక్కడో మిస్ అవుతుంది. శుభప్రదమైన నిరీక్షణ ఎక్కడుందమ్మా? కదా నిరీక్షణ, చూడండి, జీవముతో కూడిన నిరీక్షణ. అది ఎటువంటి నిరీక్షణ అంట? అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనదియు అయిన నిరీక్షణ. మీకు అర్థమవుతుందా? మనకున్న ఒక్క నిరీక్షణ, అది ప్రభు అయినటువంటి యేసు, ఆయన రెండవ రాకలో వచ్చేటువంటి నిరీక్షణ. అది ఎటువంటి నిరీక్షణ? వాడబారినది, అక్షయమైనటువంటిది, అలానే నిర్మలమైనటువంటిది. కాబట్టి మీరు గమనించండి, సంఘానికి ఉన్నటువంటి ఒకే ఒక్క నిరీక్షణ. ఇప్పుడు ఏం చెప్పండి, ఒకే ఒక నిరీక్షణ ఏంటి? మళ్ళా మాట్లాడరే, ఒకే ఒక నిరీక్షణ ఏంటి? దేవుని యొక్క రాకడ, సంఘము కొరకు ప్రభువు ఎప్పుడు వస్తాడో అది మనకున్న నిరీక్షణ. ఇప్పుడు ఆ నిరీక్షణ మనలో ఎంతమందికి ఉంది? ఆ మాటకు వస్తే, ప్రభు వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనేటువంటి కాన్ఫిడెన్స్ ఎంతమందికి ఉంది? ప్రభు దగ్గర ఎదుర్కొని, ప్రభువా నీకోసం ఎదురు చూస్తున్నాను ప్రభువా అని ఎంతమంది మీ సంతోషంతో ప్రభు దగ్గరికి వెళ్తాం? లేదంటే ప్రభువా నీ ఇప్పుడు వచ్చేవేంటి, నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇదిగో నేను ఇంకా సరి చేసుకోవాల్సిన ఉంది, ఇదిగో నేను ఇంకా విడిచిపెట్టవలసి ఉంది, ఇదిగో ప్రభువా కొన్ని విషయాల్లో నేను బాగు చేసుకోవాల్సిన ఉంది అని అంటే టైం ఈజ్ అప్.
देवुड़ मन की चिन्न निरीक्षण वक्कटे इप्पुड़ चप्पंडी क्रैस्तवुलगा मन कॉन्फिडेंस देनिलो पेट्टाली मन कोन्नटुवंटि वनरुल मीद नीकुन्नटुवंटि वनरुल मीद नुव्वु कॉन्फिडेंस पेडिते दे आर् गोइंग टू पेरिश वन डे ఒకానొక దినమున అవన్నీ లైవ్ అయిపోతాయి. నువ్వు ఈ రోజు ఏదైతే నువ్వు భద్రం చేసుకొని దాచుకొని దాని మీద గురి కలిగి ఉన్నావో ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు డిసప్పియర్ ఇన్ ద నిక్ ఆఫ్ ద మూమెంట్. నిలిచి ఉండేది ఒకే ఒకటి, అది ప్రభు యొక్క రాకడలో నువ్వు ఆయన దగ్గరికి తీసుకువెళ్ళేటువంటిది. ఏం తీసుకెళ్తావు ఇక్కడి ప్రభు దగ్గర రాకడలో చెప్పండి. ఆ ఏం తీసుకెళ్తావు నీ దగ్గర నుండి, నీ దగ్గర నుండి ఏం తీసుకెళ్ళాలి చెప్పనా? ఎంతమందిని అయితే నువ్వు ప్రభు కొరకు సంపాదించావో వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. ప్రభు యొక్క రాకళ్ళు ఫలము దేని బట్టి వస్తుంది? నువ్వెంత సంపాదించావు దాన్ని బట్టి రాదు, నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి రాదు. నువ్వు ఎంతమందిని ప్రభు దగ్గర తీసుకెళ్తున్నావు? హౌ మెనీ పీపుల్ ఆర్ యు టేకింగ్ విత్ యూ? రాకలో నీతో పాటు వచ్చేటువంటిది నువ్వు ఎంతమందిని అయితే ప్రభు వైపు తిప్పావో, ఎంతమందిని అయితే ప్రభు కొరకు సంపాదించావో. నేను ఇంకో సంగతి చెప్పనా? న్యూ టెస్టమెంట్ డిసైపుల్కి ప్రభు ఏమన్నాడంటే, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను వినండి. సోల్ వేరు, డిసైపుల్ వేరు. మీకు అర్థమవుతుందా? చాలాసార్లు ఆత్మలు, ఎన్ని ఆత్మలు తీసుకెళ్ళాలి. నేనేమంటానంటే ఆత్మల గురించి కంగారు పడకండి. మనం తీసుకెళ్లాల్సింది ఆత్మలు కాదు, ఎవరిని తీసుకెళ్ళాలి? ఆత్మలు కంటం చాలా తేలిక, శిష్యుల్ని తయారు చేయటం చాలా కష్టం. మీకు అర్థమవుతుందా? రెండింటికి తేడా. ఏమ్మా, పిల్లల్ని కంఠం తేలిక పెంచడం తేలిక? కంఠం ఒక రోజులో అయిపోద్ది, దానికోసం ఎన్ని ప్రార్థనలు, ఇంత గందరగోళం అయిపోద్ది. అంతే ఒక రోజు అయిపోయేది కథ. అసలు కథ ఏం చెప్పండి? అమ్మో మా పిల్లడు పుట్టాడండి, ఆ రోడ్డు మీద వదిలేస్తావా ఏంటి? ఏం చేస్తావు అమ్మ? తీసుకొచ్చి ఎంత జాగ్రత్తగా పెంచుతావు? ఇప్పుడు ఎంతకాలం పెంచాలి? మాట్లాడరే, కంఠం ఒక రోజులోనే పెంచడం? ఇప్పుడు చెప్పండి, ప్రభు మనకు అప్పగించిన పని ఆత్మల కంఠమా, శిష్యులు తయారు చేయటమా? అసలు ఈ సంగతి మర్చిపోతున్నారు అందరూ. ప్రభు నాతో పాటు ఆత్మలు తెచ్చేస్తాను. అందరూ ఆత్మలు తెస్తారు, మనం తీసుకెళ్లాల్సింది ఎవరిని? ఏమ్మా, మత్తయి సువార్త 28:19-20 అది యేసు ప్రభువారు మనకిచ్చిన మ్యాండేట్. దట్ ఈస్ అ మ్యాండేట్. చెప్పండి, చదవండి త్వరగా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను, ఇప్పుడు చెప్పండి, మన పిలుపు మనము ఆత్మల కంటమా, శిష్యులు తయారు చేయటమా? మాట్లాడరే మళ్ళా ఆ వచనం బట్టి చెప్పండి అమ్మా. దేవుడు మనకిచ్చిన పని ఆత్మలు కంటమా, శిష్యులు తయారు చేయటమా? సో ఆత్మలు కంటము, అది బేసిక్ లెవెల్, ఫస్ట్ స్టెప్. సో వాళ్ళు మారు మనసు పొందిన తర్వాత ఏం చేయాలంట? శిష్యులనుగా తయారు చేయాలి. మరి శిష్యులుగా ఎట్లా తయారు చేయాలి? ఇప్పుడు చదవమ్మా, ఎట్లా తయారు చేయాలి శిష్యులుగా? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి బ్యాప్టిజం. సో శిష్యరికంలో మొట్టమొదటి ఆస్పెక్ట్ ఏంటంటే సాల్వేషన్ అండ్ బ్యాప్టిజం, ఒక వ్యక్తి యొక్క రక్షణ, బాప్తిజము. ఆ తర్వాత ఏం చేయాలి? అక్కడితో ఆపేశాడా? ఏమన్నాడు? అయ్యా బాప్తిసాలు ఇవ్వండి చాలు, ఇదిగో మీరు ఎంతమంది బాప్తిసాలు ఇచ్చారు, ఎంతమంది రక్షణలోకి వచ్చారు, అంతేనా? ఈరోజు ఈ గోల ఎక్కువైపోయింది. ఆత్మల్ని కంఠం కాదమ్మా, మనం తయారు చేసిన నా శిష్యుల్ని, శిష్యులు తయారు చేయటం నువ్వు చేయాలంటే ముందు
నువ్వు శిష్యర్కంగా ఉండాలి, నీ తర్వాత శిష్యుని తయారు చేయాలి. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాలంటే ఏం జరగాలి చెప్పండి? ముందు మార్పు ఎక్కడ రావాలి? పిల్లల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర. తల్లిదండ్రులు ఎంతగా అయితే మార్చుకుంటారో పిల్లలు అంతగా మార్చుకుంటారు. సో చేంజ్ అనేటువంటిది రెండు పక్షాల్లో రావాలి. ఏ రెండు పక్షాల్లో? తల్లిదండ్రుల్లో మార్పు రావాలి, పిల్లల్లో మార్పు రావాలి. సో తల్లిదండ్రుల్లో మార్పు వచ్చే కొద్దీ పిల్లల్లో మార్పు వస్తుంది. అది డిసైపుల్ మేకింగ్ అంటే. ఇప్పుడు ఒక వ్యక్తిని కంఠం పెద్ద విశేషం కాదమ్మా, కంఠం ఎవడైనా కంటాడు. ఆ మాటకు వస్తే నేను సంగతి చెప్పనా? రక్షణ విషయంలో సీడ్ అనేటువంటిది ఎప్పుడో పడిపోద్ది ఒక వ్యక్తికి. మనం ప్రకటించడం ద్వారా వాడు మారు మనసు పొందాడంటే మనం ప్రకటించిన ద్వారా మారు మనసు పొందాడని కాదు. దానికి ముందు చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది, అది మనకు తెలీదు. ఎంతోమంది అతని గురించి ప్రార్థన చేశారు, ఎంతోమంది అతనికి బహుశా ఎన్నో పర్యాయాల సువార్త చెప్పుంటారు. ఇప్పుడు మనము వాళ్ళకి సువార్త చెప్పేటప్పటికీ వాళ్ళు ఏం చేశారు? కన్విన్స్ అయ్యారు, యేసు ప్రభుని అంగీకరించారు. కాబట్టి ఆ వ్యక్తి రక్షించబడటంలో అకౌంట్ ఎవరిది? మనదా, అందరిదా? కాబట్టి ఎప్పుడు కూడా ఏమండి నా ద్వారా రక్షణలోకి వచ్చాయండి కట్టిపెట్టండి. నీ దగ్గర వాడు కంక్లూషన్కి వచ్చాడు, కానీ వర్క్ ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడో ప్రారంభమైంది వర్క్. అది నలకొట్టగా నలకొట్టగా విరగొట్టగా విరగొట్టగా నీ గోమంలో వాడు ఇరిగిపోయాడంతే. అయితే మన పని అక్కడితో ఆగిపోలా. మన పని ఆత్మల గంటం కాదు, మన పని శిష్యులను తయారు చేయటం. డిసైపుల్స్ ని మనం తయారు చేయాలంటే ముందు మనము శిష్యులం కావాలి. మనము శిష్యులం కావాలి. ఇప్పుడు చెప్పండి, శిష్యులంగా మనం ఎట్లా తయారవుతాం? ప్రభు దగ్గర శిష్యులంగా ఎట్లా తయారవుతాం? ప్రభు దగ్గర. అవునా? చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయం. మనం పర్సనల్గా మనం డిసైపుల్స్ కావాలి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా, ఏముంది అక్కడ? ఇప్పుడు చెప్పండి, శిష్యులు చేయాల్సినటువంటి 3 పనులు ప్రభు చెప్పాడు. మొట్టమొదటిది ఏంటి అక్కడ? ఒక నిమిషం ఆగండి. శిష్యుని యొక్క మొట్టమొదటి పని ఏంటి? ఎవరితో పాటు ఉండాలి? మాట్లాడరే, ఎవరితో పాటు ఉండాలి? ఇప్పుడు చెప్పండి, యేసయ్యతో ఎంతమంది ఉంటున్నారు ప్రతిరోజు? హౌ మెనీ ఆఫ్ అవర్స్ ఆర్ స్పెండింగ్ టైం విత్ గాడ్? మనకి సువార్త ప్రకటించేంత ఆత్రం యేసు ప్రభు పాదాల దగ్గర లేదు మనకది. క్రైస్తవులు దేనికి ఆరాటపడుతున్నారు? సువార్త ప్రకటించొద్దంటలేదమ్మా. సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించకముందు ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవటం అలవాటు చేసుకోండి. నువ్వు ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోకుండా సువార్త ప్రకటించే అర్హత నీకు లేదు. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, నీకు పర్సనల్ క్వైట్ టైం లేకుండా ప్రభు యొక్క సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యము ధ్యానించకుండా ఆయన పాదాల దగ్గర కూర్చొని నువ్వు నేర్చుకోకుండా దేవుని గురించి వెళ్ళి ఇతరులు చెప్పమాక. ముందు మనము శిష్యులంగా తయారు కావాలి. శిష్యు నుండి ప్రభు ఎక్స్పెక్ట్ చేసిన ఏంటంటే మొట్టమొదటి విషయం, తన పాదాల యొద్ద కూర్చొని సిట్. పాదాల దగ్గర నుంచో మనలా ప్రభు, మనం ఏం చేస్తాం? స్టాండింగ్ పొజిషన్ చాలా ఇష్టం. ఎందుకు? కూర్చునే ఓపిక లేదండి. మీకు అర్థమవుతున్నా? వెళ్తాం, నిలబడతాం, వెన్న పరిగెడతాం. మనకున్నటువంటి జబ్బు ఏంటంటే పరిగెత్తే జబ్బు. ప్రభు అన్నాడు పరిగెత్తొద్దు, కూర్చో అన్నాడు. అవునా?
ఇప్పుడు చెప్పండి మరియమ్మ మార్తాలో మేరీ మార్తా వీళ్ళిద్దరిలో కూర్చున్న అలవాటు ఎవరికి ఉంది పరిగెత్తే అలవాటు ఎవరికి ఉంది అమ్మ మాట్లాడరే ఏసయ్య వచ్చాడు రాకరాగా వచ్చాడు ఇంటికి అమ్మా నిజమే ఏర్పాట్లు అదిరిపోవాలి చాలా మందికి ఏర్పాట్ల మీద ముందు కథంత ప్రభు అన్న నాకు ఏర్పాట్లు కాదమ్మా ముందు వచ్చి కూర్చో అన్నాడు ఇప్పుడు ఏర్పాట్ల విషయంలో బిజీగా ఉంది ఎవరు ఈవిడ మార్తమ్మ గారు ఈవిడ పొజిషన్ సిట్టా స్టాండా చెప్పండి మాట్లాడరే సో సాధారణంగా మనందరి పొజిషన్ ఏం చెప్పండి సిట్టింగా స్టాండింగా అప్పే సిట్టింగ్ అంత టైం మనకు లేదు సిట్టింగ్ అంత ఓపిక లేదు కాబట్టి ఏదో హడావిడిగా హడావిడిగా వాక్యం చదివేయటం కట్టకి వెళ్ళేటప్పుడు డోర్ ముందు నిలబడి ప్రభా ఇదిగో బయటకు వెళ్తున్నాను ఉద్యోగంలో సహాయం చేయి మళ్ళీ వచ్చి అంటారు ఇల్లు భలే ప్రార్థన చేసుకుంటున్నానండి ఏం ప్రార్థన చేస్తున్నాడు బయటికి వెళ్ళే ముందు డోర్ దగ్గర నిలబడి వీడు చేసేటోటి 2 నిమిషాలు ప్రార్థన నేను సంగతి చెప్పినాడు ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు దేవుని మీద భయం ఉండా కాదు యాక్సిడెంట్ మీద భయంతో మళ్ళీ సాయంత్రం ఇంటికి రాగానే నిద్ర వచ్చే ముందు మోకరించి టకటక ప్రభా ఎంత కాపాడో ప్రభా ఇప్పుడు ఆ సంతోషం దేనికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నందుక ఈరోజు హ్యాపీగా ఉన్నందుక ఆ ప్రార్థన ఒక ప్రార్థనేనా ఆ భక్తి ఒక భక్తేనా డిసైపుల్లు ముందు చేయాల్సింది కూర్చోటం అమ్మా బైబుల్ తీసుకొని కూర్చోనండి సిట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నిదానంగా చదవండి దేవుని వాక్యాన్ని ప్రభువు మనతో మాట్లాడినట్టు చదవండి ప్రభు యొక్క స్వరాన్ని వినడానికి చదవండి మీనింగ్ఫుల్ గా ప్రభు యొక్క సన్నిధిలో స్పెండ్ చేయటానికి చదవండి మీకు అర్థమవుతుందా సో శిష్యుడు ఊరికే తయారు కాడు నీ పొజిషన్ స్టాండింగ్ పొజిషన్ అయితే ముందు అది కట్టిపెట్టు యు హ్యావ్ టు కమ్ ఇప్పుడు ఏ పొజిషన్ ఏం చెప్పండి మంది సాసుందర్ సింగ్ గారు ఒక బుక్ రాశాడు ఏమని ప్రభుపాద సన్నిధి శిష్యుడు చేయాల్సిన పని ముందు పరిగెత్తడం కాదమ్మా ఎక్కడికక్కడ పరిగెత్తొద్దు కాళ్ళు ఇరుగుతాయి ప్రభు అంటాడు ముందు కూర్చోవడం నేర్చుకో సిట్ మీనింగ్ఫుల్ గా దేవుని సన్నిధిలో కూర్చొని ఎంత టైం మనం స్పెండ్ చేస్తున్నాం చెప్పండి మరి నువ్వే శిష్యుడిగా తయారు కాకపోతే శిష్యుని ఎట్లా తయారు చేస్తావు సో ఇప్పుడు చెప్పండి శిష్యుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటి ప్రభు అన్నాడు కూర్చొని తర్వాత ఏమన్నాడు రెండోది డిసైపుల్ చేసిన రెండో పని సో మినిస్ట్రీ తర్వాత సువార్త గాస్పల్ గాస్పల్ సో నేనేమంటానంటే నువ్వు మినిస్ట్రీకి బయటికి వెళ్ళక ముందు ప్రభు దగ్గర కూర్చోటం అలవాటు చేసుకో అంటే నువ్వు చేసేటువంటి సువార్తే కావచ్చు నువ్వు చేసేటువంటి పరిచర్య కావచ్చు ప్రభు పాద సన్నిధిలో నువ్వు కూర్చోటం ద్వారా బయటికి వెళ్ళింది కావాలి సో డిసైపుల్షిప్ అనేటువంటిది ఏంటంటే ప్రభు పాదముల దగ్గర కూర్చొని ప్రభు మనతో ఆయనతో మనం స్పెండ్ చేసిన కొద్దీ మనము ప్రకటించే సువార్త మనము చేసేటువంటి మినిస్ట్రీ మనకున్నటువంటి ప్రాబ్లం ఏం చెప్పనా మనం ఈ ఫస్ట్ ఆస్పెక్ట్ వదిలిపెట్టేసి ఈ రెండింటి పరిగెడతాం అవునా కాదా గుళ్ళు మీరు చేసుకొని చెప్పండి ఎంతమంది ఈ పని చేస్తాం మనం చెప్పండి ముందు దేని పరిగెడతాం అట్లానే సువార్త ప్రకటించొద్దు అట్లేదమ్మా సువార్త ప్రకటించండి ప్రభు యొక్క పరిచర్య చెయ్యండి అయితే దానికంటే ముందేం చేయాలి ప్రభు పాద సన్నిధిలో కూర్చోటం
నేర్చుకోండి. నేనేమంటానంటే వితౌట్ సిట్టింగ్ యు డోంట్ వర్క్. అది నిలబడేటువంటి పరిచర్య కాదు. ప్రభు సన్నిధిలో నువ్వు కూర్చోకుండా నువ్వు ప్రభు కోసం చేసే దేన్ని కూడా ప్రభు అప్రూవ్ చేయడు. రేపు మీకు సంగతి చెప్పనా, ప్రభువు నిలబడినప్పుడు పౌలు గారు ఏం చెప్పాడు? ఆయన అగ్నిలో కాలుస్తాడు. ఏం కాలుస్తాడు? నీ జీవితాన్ని, నీ పరిచర్య ఆయన కాలుస్తాడు. చెప్పండి, కాలటం అంటే ఏంటి? అక్కడ నీ మినిస్ట్రీని, నీ సువార్తను, నువ్వు దేవుని కోసం చేసేటువంటి పనిని ప్రభు అగ్నిలో పరీక్షిస్తాడు. అగ్నితో కాల్చినప్పుడు ఇంప్యూరిటీస్ కనపడతాయా, ఇంప్యూరిటీస్ దాక్కుంటాయా? అవునా? మేలిమి బంగారం అంటాం. మేలిమి బంగారం అంటే ఏంటి? ఇంప్యూరిటీస్ లేనటువంటి బంగారం. నకిలీ బంగారం గట్టిగా ఉంటుంది, మేలిమి బంగారం మెత్తగా ఉంటుంది. నకిలీ బంగారంలో ఇంప్యూరిటీస్ ఉంటాయి, మేలిమి బంగారంలో ఇంప్యూరిటీస్ ఉండవు. సో ప్రభు ఏం చేస్తున్నాడంటే మన జీవితాన్ని ఆయన అగ్నితో పరిశీలించబోతున్నాడు. అక్కడ లంచం ఇచ్చి తప్పించుకోలేవు, ఏమి చేసి తప్పించుకోలేవు. God will test as it is. ప్రభు ఏమంటాడంటే నువ్వు ఆయనతో స్పెండ్ చేయకుండా నువ్వు చేసేటువంటి మినిస్ట్రీ అంతా కూడా కాలిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ప్రభు దగ్గర ఎంత మిగిలుద్ది? మాట్లాడరే, ఎంత మిగిలుద్ది చెప్పండి. అసలు ఎప్పుడు ఆలోచించారా? మనం ఏటో అచేతనం ఇచ్చేతనం చాలా ఫీల్ అయిపోతున్నామా? ముందు ఫీలింగ్ మానండి, కమ్ టు రియాలిటీ, వాస్తవికత రండి. ఎంత నిలుస్తుంది ప్రభు ముందు? ఎంత కాలిపోద్ది ప్రభు దగ్గర? ఆలోచించారు ఎప్పుడన్నా? ప్రభు దగ్గర ఆషామాషిగా ఉందా మనకి? ఈ దేవుడు అంటే ఆషామాషిగా ఉందా ఆయనకి? కాల్చేసేటువంటి ప్రభు, దహించు అగ్ని ఆయన పేరు. అంతేనా? దహించే అగ్ని అంటే ఏంటి? చల్లగా ఉండదా, కాల్చేస్తుందా? ప్రభు సన్నిధిని తట్టుకోలేవు. ప్రభు పరీక్షించడం మొదలు పెడితే నథింగ్ విల్ స్టాండ్ బిఫోర్ హిమ్. సో మనము ఆత్మలు సంపాదించడం కాదమ్మా, ఏం చేయాలి? డిసైపుల్స్ తయారు చేయాలి. డిసైపుల్ తయారు చేయాలంటే ముందు మనము డిసైపుల్స్ కావాలి. డిసైపుల్స్ చేయాలంటే మొట్టమొదటి ఆస్పెక్టు బ్యాప్టిజం, లేదంటే సాల్వేషన్. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు చదవండి 19 వచనాలు. తండ్రి యొక్కయు, కుమారు యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో. అంటే యేసు ప్రభువారి యొక్క టీచింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏం చేయాలి? ఆ టీచింగ్ వారి యొక్క నడవడికలోకి రావాలి, లైఫ్ స్టైల్లోకి రావాలి. నడవడిక మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, మనము ఎవరినైతే శిష్యులను తయారు చేయాలో వాళ్ళని శిష్యులకు ఎట్లా తయారు చేస్తాం? యేసు ప్రభువారు ఏదైతే బోధించాడో ఆ సంగతులను వారికి ఆజ్ఞాపిస్తూ వారి నడవడకలోకి ప్రభు యొక్క టీచింగ్ రావాలి. ఇప్పుడు చెప్పండి, ఇది ఎట్లా జరుగుద్ది? మాట్లాడరే, పక్కనోడికి యేసు ప్రభు యొక్క వాక్యము చెప్పక పూర్వం ఇప్పుడు ఆ నడవడిక, ఆ టీచింగ్ ఎక్కడ ఉండాలమ్మా? మన దగ్గర ఉండాలి. నీ దగ్గర సరుకుంటే ఆడికి సరుకిస్తాం. సింపుల్. మీకు అర్థమవుతుందా? నీ దగ్గర సరుకు లేకుండా నువ్వు చెప్పేదంతా గాలి కబుర్లు. మీకు అర్థమయ్యే తెలుగు చెప్పాను నేను.
అర్థమవుతుందా? మన దగ్గర సరుకుంటే ఆడికిచ్చేది. సో ఇప్పుడు చెప్పండి, ప్రభు దగ్గర మనం నిలబడినప్పుడు మనతో పాటు మనం ఎవరిని చూపించాలి? ఇప్పుడు ఆత్మలనా శిష్యులనా? గట్టి చెప్పండి, ఆత్మలనా శిష్యులనా? ఆత్మలనా శిష్యులనా? సో ఇప్పుడు మనం దేనిలో బిజీగా ఉండాలి? ఆత్మలు సంపాదించడంలోనా, శిష్యుని తయారు చేయడంలోనా? అవునా? ఆత్మలు సంపాదించడం ఫస్ట్ స్టెప్, సువార్త ప్రకటించడం బేసిక్ స్టెప్. దాని గురించి మాట్లాడాడు ఇక్కడ ప్రభు. ప్రభు అంటున్నాడు, సమస్త జనులను శిష్యులనుగా తయారు చేయండి. శిష్యులనుగా తయారు చేయాలంటే ముందు వారు రక్షించబడాలి, ప్రభు యొక్క టీచింగ్ వారి లైఫ్ స్టైల్స్ లో కనపడాలి. ఇది జరగాలంటే ముందు మన జీవితాల్లో ప్రభు యొక్క టీచింగ్ మన లైఫ్ స్టైల్లోకి రావాలి. అవునా? అంతేనా? సో ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యంతో మనం జీవించకుండా, దేవుని వాక్యాన్ని మనం చదవకుండా, దేవుని వాక్యముతో మన జీవితాన్ని మార్చుకోకుండా మనము శిష్యులము కాగలమా? చెప్పండి, ఇప్పుడు శిష్యులం అవుతాం మనం? శిష్యులం అవ్వాలంటే ఏం చేయాలి? ముందు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటిని వారు గైకొన్నట్లు బోధించమన్నాడు. అమ్మా, క్రిస్టియన్ లైఫ్ థీరీ కాదు, డోంట్ టీచ్ థీరీ. ఎవరికి కావాలి థీరీ? క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ ప్రాక్టికల్ లైఫ్. సో మనకున్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే, మనము జీవితకాలము శిష్యులుగా మన తర్ఫీద్ అవుతా, మన జీవితకాలము శిష్యులను తయారు చేయాలి. దట్స్ ఆల్. ఇది వన్ డే ప్రాసెస్ కాదమ్మా, ఇట్స్ నాట్ ఎ వన్ డే ప్రాసెస్. మనము శిష్యులంగా తయారు అనేటువంటిది అది అనుదినము జరిగేటువంటిది, అనుదినము జరిగేటువంటిది. ఎవ్రీడే వీ హ్యావ్ టు బి ఎ డిసైపుల్ అండ్ వీ హ్యావ్ టు మేక్ డిసైపుల్స్. సో ఇప్పుడు చెప్పండి, ప్రభు యొక్క రాకడలో మన నిరీక్షణ ఏంటి? ప్రభా, నువ్వు బలి వచ్చావు ప్రభా, నీకు చాలా థ్యాంక్స్ ప్రభా, నన్ను పరలోకంలో తీసుకెళ్ళావు ప్రభా. అసలు వాణ్ణి తీసుకెళ్లేదు ప్రభా, నన్ను తీసుకెళ్ళావు ప్రభా, నీవెంత గొప్ప అంటని కాదు. మనతో పాటు శిష్యులను ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరచటమే మనకున్న నిరీక్షణ. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దాట్స్ అవర్ కమిషన్. శిష్యులంగా మనం తయారు కావాలి, శిష్యులను తయారు చేయాలి. శిష్యులంగా మనం తయారు కావాలంటే వీ హ్యావ్ టు సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ప్రభు సన్నిధిలో, ప్రభు వాక్యం దగ్గర ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం? మీరు అడగొచ్చు, ఆ మీరంటే సేవకులు కదా, మీకు చాలా టైం ఎక్కువ. ఏంటంట, సేవకులకి టైం ఎక్కువ కాబట్టి మీరు చదువుకుంటారు. మా సంగతి ఏంటి? నేను 93లో ప్రభువు నమ్ముకున్నా. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 23 సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని చదువుతున్నా. సేవలోకి వచ్చిన తర్వాత దేవుని దగ్గర కూర్చోవటం కాదు, సేవలోకి రాకముందే 13 సంవత్సరాలు దేవుని దగ్గర నేర్చుకున్నా. నేను సేవలోకి వచ్చిన తర్వాత నేర్చుకుంటున్నాను, జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటాను. కాబట్టి ప్రభు పాదము దగ్గర కూర్చొని ప్రభు వాక్యము నేర్చుకోవటం, ప్రభు దగ్గర శిష్యునిగా తయారు కావటం అనేటువంటిది, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ద పాస్టర్స్, సేవకులు కదమ్మ అది, విశ్వాసులైన అందరికీ. సో రేపొద్దున మనం ప్రభు ముందు నిలబడినప్పుడు
మనం శిష్యులను చూపించాలి. ప్రభువా ఈ శిష్యుని నేను తయారు చేశాను, ప్రభువా ఈ వ్యక్తిని నేను ట్రైన్ చేశాను ప్రభువా. ఇప్పుడు చెప్పండి ఎంతమంది చూపిస్తారు మీరు? నీలాంటి ఇంకో డిసైపుల్ని కనీసం నువ్వు చూపించాలి ప్రభు దగ్గర. నేనేమంటాను తెలుసా, మీరు రియలిస్టిక్గా గోల్ పెట్టుకోండి, ప్రభువా సంవత్సరానికి ఒక్క శిష్యుడైనా తయారు చేయాలి. ఎక్కువ మంది తయారు చేస్తే మంచిదే, కానీ సంవత్సరానికి ఒక్కడిని మనం శిష్యుడిగా తయారు చేసామనుకోండి, మనకి దేవుడు 20 సంవత్సరాలు ఇచ్చాడు అనుకోండి, కనీసం ఎంతమంది శిష్యులు తీసుకెళ్ళొచ్చు? సో ఇప్పటికైనా టైం మించిపోలా, మీకు అర్థమవుతుందా? ఇప్పటి నుండి లెక్కేసుకొని సంవత్సరానికి ఒక శిష్యుని దారి ఎంచాలి. సంవత్సరానికి ఇద్దరు ముగ్గురు చేస్తే మంచిదే, అట్లీస్ట్ మేక్ ఎ డెసిషన్, ప్రభువా నాతో పాటు ఒక్క శిష్యుడే నేను తీసుకొస్తాను సంవత్సరానికి ఒక్క శిష్యుణ్ణి. సో ఇప్పుడు మనకున్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే, మనము శిష్యులముగా తయారవుతూ మనము శిష్యులను తయారు చేయాలి. దట్స్ అ ఛాలెంజ్ దట్ వీ హ్యావ్. సో యేసు ప్రభు దగ్గర మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే, ఆయన రాకడ కాదమ్మా, ఆయన రాకడ సత్యమే, కానీ ఆయన రాకడ దగ్గర నువ్వెంతమంది శిష్యులను చూపిస్తావు? ఈరోజు ప్రభు వస్తే ఒక్క శిష్యుని చూపించగలవను? ఆత్మల గురించి మాట్లాడలే నేను, ఆత్మలు బేసిక్. శిష్యులను తయారు చేయటం దేవుడు మనకిచ్చిన మ్యాండేట్. ఆత్మలు కంఠం తెలికే కానీ పెంచడం కష్టం. సో ఇప్పుడు మన ఫోకస్ ఏం చెప్పండి, శిష్యులను తయారు ముందు ఆత్మలు కనాలండి. కాబట్టి పాస్టర్గా చెప్పారు ఇంకా మనం సువార్తకి వెళ్ళక్కర్లా, శుభ్రంగా ఆత్మలుగా ఇంట్లో. నో 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 నో, ఆత్మలు కంఠంతో ఆగిపోవద్దు, శిష్యులను తయారు చేయాలి, డిసైపుల్ మేకింగ్. సో యేసు ప్రభు ఆయన రాకల్లో వచ్చినప్పుడు మనము శిష్యులంగా ప్రభు దగ్గర కనబడాలి, మనము శిష్యులను ప్రభుకు చూపించాలి. దట్స్ ఆల్. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి మనకున్న నిరీక్షణ ఏంటి? ఇప్పుడు అర్థమవుతుందా? మీతో పాటు లయము కాకుండా మీరు తీసుకెళ్ళగలిగినది ఒక్కటే. మీ డబ్బు మీతో పాటు రాదు, మీ ఆస్తి మీతో పాటు రాదు, మీ ఉద్యోగం మీతో పాటు రాదు, మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు మీతో. నథింగ్ విల్ కమ్, ఓన్లీ యువర్ డిసైపుల్స్ విల్ కమ్ విత్ యూ టు హెవెన్. కాబట్టి నువ్వు ప్రభు దగ్గర ఆలోచించాల్సింది, నువ్వు ఒక్కడే వెళ్తావా, శిష్యులను తీసుకొని వెళ్తావా? అర్థమైందన్నమాట? ఇప్పుడు చెప్పండి ఒక్కళ్ళే వెళ్తారా, శిష్యులు తీసుకెళ్తారా? ప్రార్థన చేయండి ప్రభు దగ్గర, ప్రభువా కనీసం సంవత్సరానికి ఒక్క శిష్యుని తయారు చేస్తాను అడగండి ప్రభుని. శిష్యర్కం ప్రభు దగ్గర మీరు నేర్చుకోనండి, ప్రభు దగ్గర కూర్చోనండి, ప్రభు దగ్గర నేర్చుకోనండి, మీరు శిష్యులుగా తర్ఫీద్ అవుతూ. శిష్యర్కం అనేటువంటిది లైఫ్ లాంగ్ ప్రాసెస్, ఏదో ఒకరోజు రెండు రోజులు వచ్చేటువంటిది కాదు. కాబట్టి ఆ నిరీక్షణ. రెండవది మనం గమనిస్తే, యేసు ప్రభు వారు ఒక్కడే ప్రభువు, ఒక్కడే ప్రభువు కదా. నిరీక్షణ అయిపోయింది, నెక్స్ట్ ఏంటమ్మా? ఒక్కడే ప్రభువు, ఒక్కడే ప్రభు. కొరింథీయులకు రాసిన మొట్టమొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొట్టమొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. భూమి మీదనైనను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనకి ప్రభు ఒక్కడే. చూసారా ఇక్కడ మీరు గమనిస్తే తండ్రి ఒక్కడే, ఓకే. ఫాదర్ తండ్రి
ఎంతమంది ఉన్నారమ్మా? ఒక్కడే ప్రభువు, లార్డ్, క్రియోస్ గ్రీక్ లో వాడబడిన పదం ప్రభువు ఒక్కడే. అలానే ఇక్కడ కూడా పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక రాస్తున్నప్పుడు తండ్రి ఒక్కడే, కుమారుడు మనకున్న ప్రభువు ఒక్కడే, తండ్రి యొక్క దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. సో చెప్పండి, తండ్రులు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. ప్రభువు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. పరిశుద్ధాత్మ ఎంతమంది ఉన్నాడు? ఇప్పుడు దేవుడు ఎంతమంది? మీ మ్యాథ్స్ వచ్చినట్లేదు కదా. ఇప్పుడు చెప్పండి, 1 + 1 + 1 = ఆ 3 కదా, 3. కానీ ఇక్కడ తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఇది ఎట్లా సాధ్యం? దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే 1 + 1 + 1 = 1. అది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు, కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు, బట్ మీకు కొంతవరకు అర్థం కావడానికి ఉపయోగపడుతుంది. 1 husband + 1 wife = ఎంత చెప్పండి? మీరు నమ్ముతున్నారా? నమ్మకుండా మాట్లాడదు, నమ్మి మాట్లాడండి. ప్రాబ్లం ఏంటంటే, మ్యారేజ్ అయిన కొన్ని సంవత్సరాలు కూడా 1 husband, 1 wife, 1 wife. ఇప్పుడు దేవుని వాకి ఏం చెప్తుంది? దేవుడు ఎట్లా కలిగేశాడు వారిని? స్త్రీని గాను పురుషుని గాను వారిని కలగజేశానంటే, స్త్రీ ప్లస్ పురుషుడు టూ ఇండివిజువల్స్ వీళ్ళు. కానీ మ్యారేజ్ లోకి వచ్చేటప్పుడు ఏమైపోయింది చెప్పండి? కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకోవలు. సో పురుషుడు ప్లస్ భార్య ఇద్దరు కలిపి ఇప్పుడు ఎంతమంది అవుతారు? వారిద్దరు ఏమన్నారు అక్కడ? ఏక శరీరం అయ్యుందరు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ మ్యాథమెటికల్ యూనిటీ. మ్యాథమెటికల్ యూనిటీ ఏంటంటే 1 + 1 + 1 = 3. అలానే మ్యాథమెటికల్ యూనిటీ ఏంటంటే 1 + 1 = 2. కానీ డివైన్ యూనిటీ వచ్చేటప్పటికి మీకు అర్థమవుతుందా? 1 + 1 + 1 = 1. ఇక్కడ 1 + 1 = 1. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సపోజ్ టు బి. అర్థమవుతుందా? ప్రభువు అప్రూవ్ చేసేటువంటి మ్యారేజ్ ఇది. ఇద్దరు వేరువేరుగా ఉంటుంటే, వేరువేరుగా ఉంటుంటే అంటే ఒక ఇంట్లో ఉంటే ఉండకపోతాను కాదు నా ఉద్దేశం. భార్యాభర్తలు చాలా మంది ఒక ఇంట్లో ఉంటున్నారు. ఒక ఇంట్లో ఉన్నంత మాత్రాన మీరు భార్యాభర్తలు కాదు. ఒక రూమ్ లో మీరున్నంత మాత్రాన భార్యాభర్తలు కాదు. మీ ఇద్దరు కలిసి మీరు ఏక శరీరం అయినప్పుడు, అంటే వెన్ బోత్ ఆఫ్ యూ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్, దెన్ ఓన్లీ యువర్ వైఫ్ అండ్ హస్బెండ్. కాబట్టి భార్యాభర్తలు చేయాల్సిన ఏంటంటే, అరమరికలు ముందు దూరం చేసుకోవాలి. స్ట్రైవ్ టు బి వన్. బట్ ఎనీహో, నా ప్రసంగం అది కాదు, నేను మళ్ళీ ఫ్యామిలీ కాన్ఫరెన్స్లోకి వెళ్ళట్లేదు. సో దేవుని యొక్క ప్రణాళికలో 1 + 1 + 1 = ఏం చెప్పండి? 3 కాదు, 1 + 1 + 1 = 1. అందువల్ల ఇక్కడ ప్రభు ఒక్కడే అని అంటున్నప్పుడు, దేవుడు ఒక్కడే అని అంటున్నప్పుడు, హౌ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ దిస్? మరి దేవుళ్ళు మరి ముగ్గురు ఉన్నారా? చరిత్రలో దీన్ని చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు తండ్రిగా పిలవబడ్డాడు కాసం. మీరు ఇంకో రిఫరెన్స్ కూడా రాసుకోండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16-17 వచనాలు. అలానే
దేవునికున్నటువంటి మూడు విశిష్టమైనటువంటి లక్షణాలు. దేవుడు ఆయన ఒక్కడే అనేటువంటి ఆస్పెక్ట్ కూడా నేను వస్తాను. దానికంటే ముందు దేవుని యొక్క లక్షణాలు ఏంటి అని అంటున్నప్పుడు దేవునికి మాత్రమే పరిమితమైనటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ మూడింటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, దేవుడు ఆమ్నిషియంట్ అని అంటాం. ఆమ్నిషియం అంటే ఆయన సర్వజ్ఞాని. దేవుడు ఆమ్నిపొటెంట్ అని అంటాం, అంటే దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు. దేవుడు ఆమ్నిప్రెజెంట్. ఆమ్నిప్రెజెంట్ అంటే దేవుడు సర్వాంతర్యామి కాదు, దేవుడు సర్వవ్యాపి. బైబిల్ ఉన్నటువంటి దేవుడు సర్వాంతర్యామి కాదు, ఆయన సర్వవ్యాపి. సర్వ అంతర్యామి అంటే ఏంటి? అన్నిటిలో ఉన్నటువంటి వాడు. అంటే ఈ మైక్లో దేవుడు ఉన్నాడు, ఆ గోడలో దేవుడు ఉన్నాడు, ఈ చందా పెట్టిలో దేవుడు ఉన్నాడు. అది సర్వ అంతర్యామి. అంతర్ అంటే లోపల భాగంలో ఉన్నటువంటి వాడు. నో, అది హిందూయిజంలో ఉన్నటువంటి దేవుడు ఆయన. అందుకే హిందూయిజంని ప్యాంథీజం అని అంటాం. ప్యాంథీజం అంటే వాళ్ళు దేవుణ్ణి అన్నిట్లో చూస్తారు. అందుకనే తండ్రి దేవుడే, తల్లి దేవుడే, అధ్యాపకుడు దేవుడే, అన్నము దేవుడే, అన్ని దేవుడే. బట్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ దాట్. ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆయన అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు, ఆయన అన్నిట్లో ఉన్నవాడు కాదు. కాబట్టి ఈ దేవుడు ఆయన సర్వవ్యాపి. దాని అర్థం ఏంటంటే అన్ని స్థలాల్లో ఏకకాలంలో ఉండగలిగినటువంటి వాడు, ఆమ్ని ప్రెజెంట్, ఆమ్నిషియంట్. కీర్తనల గ్రంథం తీయండి, 139వ కీర్తన 4-6 వచనాలు త్వరగా చదవండి. మాట నా నోటకు రాకమునిపే అది నీకు ముందుగా తెలిసినది. నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, ఇట్టి జ్ఞానము నాకు మించినది. బికాస్ గాడ్ ఈజ్ ఆమ్నిషియంట్, సర్వజ్ఞాని. మనకి జ్ఞానం ఉంది, మనకి అండర్స్టాండింగ్ ఉంది, మనకి అయిన తర్వాత మనం నేర్చుకుంటాం. దేవుడు అవకముందే తెలుసుకుంటాడు. దేవునికి మనకు ఉన్నటువంటి తేడా అది. మనం మనుషులము, మనం దేవుళ్ళం కాదు. కాబట్టి మనం అయిన తర్వాత మనం తెలుసుకుంటాం. దేవుడు అంటున్నాడు ఇక్కడ, మాట నోటకు రాకమునిపే హీ నోస్ వాట్ వీఆర్ గోయింగ్ టు స్పీక్. సో ప్రతి దినము మనం ఏం చేయబోతున్నామో, ఏం చేస్తున్నామో మనం చేయకముందే దేవునికి తెలుసు. అందుకనే ఆయన సర్వజ్ఞాని అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, మనం సర్వజ్ఞానమా? నో, వీఆర్ నాట్. మనకు కొంతవరకు తెలుసు. అఫ్ కోర్స్ కొంతమంది అన్ని తెలిసినట్టు ఫీల్ అవుతారు అనుకోండి, వాళ్ళు మనం ఏం చేయలేము. కానీ మానవుడు పరిమితమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు. దేవుడు అనంతమైనటువంటి జ్ఞానము కలిగి, దాని అర్థం ఏంటి? హిజ్ నాలెడ్జ్ ఇస్ ఇన్ఫైనైట్. అనంతుడైనటువంటి దేవుడు, హీస్ ఆమ్నిషియంట్. రెండోది, దేవుడు ఆమ్నిపొటెంట్, సర్వశక్తి కలిగిన దేవుడు. యిర్మీయా గ్రంథం 32:17-18 వచనాలు త్వరగా చదవండి అమ్మా. యిర్మీయా గ్రంథం 32:17-18. సైన్యములకు అధిపతి యెహోవా, మహాదేవా, నీ అధిక బలము చేతను భూమి ఆకాశం సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏది? ద లార్డ్ హూమ్ వీఆర్ సర్వింగ్ ఈజ్ ఆమ్నిపొటెంట్ గాడ్. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అబ్రహాంతో ప్రభువు అన్నాడు, ఆకాశంలో చూపించి ఎంతమంది పిల్లల్ని కొండబోతున్నారు. అబ్రహాం ఏమన్నాడు? అంతమంది తర్వాత సంగతి నాకు ఒక్కడు కొల్లాడుగా. చాలాసార్లు మనం ప్రభు దగ్గర అట్టనే మాట్లాడతాం,
ప్రభువా తర్వాత ఆ సంగతి ఎవడు చూచాడు కానీ ముందు ఇప్పటి సంగతి చెప్పు. ప్రభు భవిష్యత్తులో చూసేటువంటి దేవుడు. అప్పుడు అబ్రహాము అంటాడు ఇది ఎట్లా సాధ్యం, నేను ముసలివాణ్ణి అయిపోయాను, శారమ్ గారు ముసలి అయిపోయింది, ఫిజికల్ గా మాకు పిల్లలు పుట్టం అసాధ్యం. అంటే ప్రభు అంటాడు నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. సో దేవునికి ఉన్న ఇంకో లక్షణం, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వ జ్ఞానైనటువంటి దేవుడు, మూడోది సర్వ వ్యాప అయినటువంటి దేవుడు. చూడండి మన 139 కీర్తన 7-11 వచనాలు త్వరగా. నీ ఆత్మయుత నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశం ఎక్కినను నీవు అక్కడనూ ఉన్నావు, నేను పాతాల ముందు పండుకొన్నను నీవు అక్కడనూ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని అక్కడనూ నీ చేయి నన్ను నడిపించి. ఇప్పుడు చెప్పండి, ప్రభువు అన్ని చోట్ల ఉండగలిగినటువంటి దేవుడు. సో ఇప్పుడు చెప్పండి, దేవునికి ఉన్నటువంటి ఆయనకి మాత్రమే ఉన్నటువంటి మూడు లక్షణాలు ఏంటి? దేవుడు సర్వజ్ఞాని, రెండోది దేవుడు సర్వశక్తిమంతుడు, మూడోది దేవుడు సర్వవ్యాపి. అంతటా ఏకకాలంలో ఆయన ఉండగలిగినటువంటి వాడు. ఇప్పుడు దేవునికి ఏదైతే డిజిగ్నేషన్స్ ఉన్నాయో, ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి రండి. యోహాన్ సువార్త 1:3 కలిగి ఉన్న దేదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ వ్రాయబడేది తండ్రి అయిన దేవుని గురించా, కుమారైన దేవుని గురించా కదా? ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఎవరైనా వాక్యం ఎవరు? యేసు ప్రభు. సో ఇప్పుడు 3వ వచనంకి వచ్చేటప్పటికి యోహాన్ ఏమంటున్నాడు? కలిగి ఉన్న దేదియు ఆయన లేకుండా కలగలేదు. సో ఆది కాండ 1:1 ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, అంతేనా? సో సృష్టికర్త ఎవరు? దేవుడు. ఇప్పుడు మన భాషలోకి వచ్చేప్పుడు దేవుడు తండ్రి అయినా దేవుడు, ఆయన సృష్టికర్త. ఇప్పుడు యేసు ప్రభు గురించి ఏం మాట్లాడబడుతుంది? అమ్మా యేసయ్య ఇప్పుడు ఎవరు చెప్పండి? ఆయన కూడా సృష్టికర్తేనా? ఇది ఎట్లా సాధ్యం? మీకు అర్థమవుతుందా? తండ్రి కంటే యేసు ప్రభు తక్కువ వాడైతే ఆయన సృష్టించలేడు. తండ్రితో యేసయ్య ఆయన సమానుడు కాబట్టి తండ్రికి ఏదైతే మనం ఆపాదిస్తున్నామో కుమారునికి కూడా అవే లక్షణాలు ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పండి, తండ్రి ఈజ్ ఈక్వల్ టు జీసస్ క్రైస్ట్. అంటే తండ్రికి ఏదైతే శక్తి ఉందో యేసు ప్రభుకి కూడా అంతే శక్తి ఉంది. అంతేకాదు, యేసయ్య పాపములను క్షమించగలిగినటువంటి వాడు. ఓల్డ్ టెస్టమెంట్లో పాపములు క్షమించిన వాడు ఎవరు చెప్పండి? అసలు యేసు ప్రభు గురించి ఎవరికి తెలుసు అక్కడ? సో తండ్రి పాపములను క్షమించేటువంటి వాడు. న్యూ టెస్టమెంట్కి వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు వీళ్ళు తెక్కమక పెట్టడానికి ఒక ప్రశ్న వేశాడు. నేను స్వస్థపరచడం ఈజీనా, నీ పాపములు క్షమించబడమని చెప్పడం ఈజీనా అనగానే వాళ్ళు రాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళ కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? దేనో ఓల్డ్ టెస్టమెంట్లో పాపమును క్షమించగలిగినటువంటి అధికారము దేవునికి మాత్రమే ఉంది. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, అయినను పాపములు క్షమించు అధికారము నాకుంది అని అంటున్నాడు. ఇప్పుడు దాని అర్థం చెప్పండి, ఇప్పుడు తండ్రితో యేసయ్య సమానం చేసుకున్నాడా చేసుకోలేదా? అవునా? సో తండ్రికి ఏదైతే లక్షణాలు మనం ఆపాదిస్తున్నామో యేసు ప్రభుకు కూడా అయ్యే లక్షణాలు. అందుకనే మార్కు సువార్త 2:10-11 కదా, అయినను పాపములను క్షమించుటకు మనుషు కుమారునికి అధికారం ఉంది. అంత మాత్రమే కాదు, యేసయ్యను దేవుడు అని అన్నారు. యెషయా గ్రంథం 9:6 ప్రతి క్రిస్మస్కి దీన్ని చదువుతాం కదా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను,
మన కి కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు ఈ టైటిల్స్ అని ఎవరు అమ్మా యేసయ్యవేనా యమ్మా సో దేవుడు అని ఎవరు అన్నారు యేసుప్రభు అన్నారా సో ఇప్పుడు చెప్పండి తండ్రి దేవుడే కుమారుడు దేవుడే కాబట్టి తండ్రి ఎంతైతే దైవత్వం ఉందో కుమారునికి కూడా అంతే దైవత్వం ఉంది అక్కడతో ఇప్పుడు ఆపుతాను అన్ఫార్చునేట్ గా నెక్స్ట్ వీక్ దీన్ని కంటిన్యూ చేస్తాం యమ్మా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నాడు మనకున్న నిరీక్షణ ఒక్కటే మనకున్న శుభప్రదమైన నిరీక్షణ ఒక్కటే అమూల్యమైనటువంటి వాడబారినటువంటి నిరీక్షణ ఒక్కటే యేసయ్య రాకడ గురించిన నిరీక్షణ అయితే ప్రభు అడుగుతున్నాడు సమస్త జనులను శిష్యులనుగా తయారు చేయమన్నాడు సువార్త ప్రకటించి ఆత్మలు కని శిష్యులనుగా తయారు చేయటం దేవుడు మనకిచ్చిన బాధ్యత ప్రభు దగ్గరికి ఎంతమంది శిష్యులను మనం తీసుకెళ్దాం ఆత్మల కంఠం తాగిపోయామా శిష్యులను తయారు చేయాలంటే ముందు మనం శిష్యులంగా తయారు కావాలి మనం శిష్యులంగా తయారు కావాలంటే ప్రభు పాదాల యొక్క నిలబట్టం కాదమ్మా కూర్చోటం నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో స్పెండ్ చేయటం నేర్చుకోవాలి దేవుని వాక్యము చదవటం నేర్చుకోవాలి మనము దేవుని వాక్యములో తర్ఫీద్ అవుతూ ఇతరులను దేవుని వాక్యములో పెంచాలి డిసైపుల్ మేకింగ్ అనేటువంటిది మన జీవితాంతం చేయవలసిందే జీవితాంతం మనం ప్రభు పాద సన్నిధిలో నేర్చుకోవాల్సిందే జీవితాంతము ప్రభు యొక్క వాక్యముతో మనం స్పెండ్ చేయవలసిందే ఇతరులు దేవుని యొక్క వాక్యము చదివేటట్టు శిష్యులంగా తయారవ్వాలి శిష్యులుగా తయారు కావాలంటే ప్రభు అంటున్నాడు నేను మీకు ఏదైతే ఆజ్ఞాపించానో వారి లైఫ్ స్టైల్లో అది కనపడాలి వారి లైఫ్ స్టైల్లో అది కనపడాలంటే ముందు మన లైఫ్ స్టైల్లో కనపడాలి శిష్యులముగా మన లైఫ్ స్టైల్ ఎట్లాగుంది ప్రభు ముందు మన లైఫ్ స్టైల్ ఎట్లాగుంది ప్రభు పరీక్షిస్తున్నాడు కదా ప్రభు ఆయన అగ్నితో కాల్చబోతున్నాడు కదా ఆయన ముందు నిలబడినప్పుడు ఆయన అగ్నితో పరీక్షించబోతున్నాడు కదా ఆ పరీక్షకు మన భక్తి నిలబడుతుందా ఆ పరీక్షకు మన జీవితం నిలబడుతుందా ఈ లోకంలో నువ్వు దేని మీద కాన్ఫిడెన్స్ కలిగి ఉన్నావో అవన్నీ లయమైపోతాయి నీతో పాటు నువ్వు ప్రభు దగ్గర తీసుకెళ్ళగలిగింది నీవు తయారు చేసినటువంటి శిష్యులను మాత్రమే ప్రభు ఇదే రాత్రి గనక ఆయన వస్తే ఎంతమంది శిష్యుల్ని ప్రభు దగ్గర తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావు ప్రభు నీకు ఇచ్చిన ఆయుష్ కొద్ది ఎంతమంది శిష్యులను తయారు చేస్తావు ఇప్పటి వరకు నువ్వు శిష్యులను తయారు చేయకుండా ఉంటే గనక ఇప్పుడైనా ప్రభు దగ్గర ఒప్పుకుంటావా నువ్వు శిష్యునిగా తర్ఫీద్ అవుతూ ప్రభు కొరకు శిష్యులను సంపాదిస్తావా శిష్యులను తయారు చేయాలి శిష్యులను పెంచాలి అది చేయటానికే ప్రభు మనకి సహాయం చేస్తాడు దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క చిత్తము ఆయన వాక్యం ద్వారా మనకు అర్థమవుతున్నప్పుడు ఎంత మీనింగ్ఫుల్గా ప్రభుతో మనం స్పెండ్ చేస్తున్నాం ఎంత మీనింగ్ఫుల్గా మన ప్రభుతో మనం ఉంటున్నాం ప్రేమ కలిగిన మా ప్రభువా మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు
హిమజ్జాన కాల సమయంలో మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉంటున్నాం. నీవు మాకిచ్చినటువంటి గొప్ప నిరీక్షణ బట్టి నీకు వందనాలు. నీవు మాకిచ్చిన అమూల్యమైన నిరీక్షణ బట్టి మీకు వందనాలు. ప్రభా, మా గురి, మా నిరీక్షణ, మా ధైర్యం, మా కాన్ఫిడెన్స్ మిమ్మల్ని బట్టే ప్రభా, నీ రాకడను బట్టే. అయితే నీ రాకడలో మేము నిన్ను ఎదుర్కోకపోయే ముందు మాతో పాటు మేము శిష్యులను తీసుకొని రావాలి. అట్టి కృప ఇక్కడ కూర్చున్న వారందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. మేము శిష్యులంగా తర్ఫీద్ అవుతూ మీ కొరకు మేము శిష్యులను తయారు చేస్తూ నీ వచ్చినప్పుడు ఆ శిష్యులను నీకు చూపించడానికి మీరు మాకు చూపించ సహాయం దయచేయండి. నీవు తండ్రి దగ్గర వెళ్ళకముందు ప్రభా, మీరు మాకు ఏదైతే మ్యాండేట్ ఇచ్చారో ఆ మ్యాండేట్ విషయంలో మాకు సీరియస్నెస్ మీరు దయచేయండి. ముందు ప్రభా, మా రక్షణ విషయంలో మాకు సీరియస్నెస్ దయచేయండి. మేము రక్షించబడిన తర్వాత ఇతరులు రక్షించబడటానికి, ఇతర శిష్యులుగా తయారు కావటానికి, మా వంతు మేము కూడా పని చేయటానికి కావలసిన కృపను మీరు దయచేయమని, తిరిగి మీ సన్నిధిలో మేము కూడుకుని పర్యంతము మీ కృపాక్షేమం మాతో ఉంచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకొందన మా తండ్రి, మీ నామం పరిశుద్ధ